ఇక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసలు రూపం బయటపడిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు. అన్ని దేవుళ్ల మీద ఒట్టేసి రైతులకు రుణమాఫీ చేస్తానని రేవంత్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక తెలంగాణలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ రుణమాఫీ కావాలంటే సుమారు 49,000 కోట్లకు పైగా డబ్బులు అవసరమన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేవలం 17,000 కోట్లతో రుణమాఫీ చేసేసి మొత్తం రైతులకు రుణమాఫీ చేశామని చెబుతున్నారన్నారు. ఏ రోజు వరంగల్లో సభ పెడతారో చెప్పండి, ఆ సభలో రుణమాఫీ చేయని రైతులతో సభ నిండిపోతుందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 31,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని చెప్పిండ్రు. మొన్న బడ్జెట్ లో 26,000 కోట్లు మీరు అలకేట్ చేసిండ్రు. ఈ రోజు రుణమాఫీకి వచ్చేసరికి కేవలం 17,900 రూపాయలు మాత్రమే మీరు అలకేట్ చేసిండ్రు. అంటే ఎంత మోసపూరితమైనటువంటి ఆలోచనతోటి మీరు ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసి వారికి రుణమాఫీ జరగకుండా చూస్తా ఉన్నారో దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. రుణమాఫీ చేశామంటే చేశామని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే మీరు రుణమాఫీ చేస్తున్నారు తప్ప నిజంగా 2 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ మీరు చేయాలంటే 49,500 కోట్లు అవసరం ఉంటది. దానికి కేవలం మీరు ఇచ్చింది 17,900 కోట్లు మాత్రమే, 18,000 కోట్ల లోపలనే మీరు ఇచ్చారు. మరి ఇది మోసం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ కి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు ఆరోపించినటువంటి రైతు భరోసా ఎక్కొట్టి దానికి కొత్త పేరు పెట్టారు. రైతు పంట పెట్టుబడి సాయమో లేకుంటే దానికి ఏదో కొత్త పేరు పెట్టారు. పేరు ఏదైనా రైతు భరోసా కింద మీరు 10,000 బదులు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఎకరానికి. మరి గతంలో కన్నా మీరు 5,000 రూపాయలు పెంచి మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసాకి మీకు అవసరం ఉన్నటువంటి నిధులు 22,000 కోట్ల రూపాయలు, 22,500 కోట్ల రూపాయలు. మరి 22,500 కోట్ల రూపాయలు గాను మరి ఖరీఫ్ సీజన్ కి మీరు ఇవ్వాల్సినటువంటి 11,250 కోట్లు. అంటే ఈసారి మనం ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇవ్వే పైసల్ని మీరు అక్కడ రుణమాఫీ అని చెప్పేసి వాడుకుని పేరు మార్చారు తప్ప మీరు రుణమాఫీ మరి వాస్తవంగా చేయాలనే ఉద్దేశం మీకు లేదు. మరి మీకు రైతు భరోసా మీద రైతు భరోసాకి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు? రైతు భరోసాను ఎందుకు ఎగ్గొడతా ఉన్నారు? రైతు భరోసాకు అర్హులైనటువంటి రైతులని ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి రైతు భరోసాని ఎప్పటి లోపల మీరు